సరే, అసలుకి ఈ నెల 3నే లండన్ వెళ్లాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి. కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకున్నారనే ప్రచారం ఉంది సార్. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ ఇష్యూలో విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి సార్. ఆయనకి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో డిప్లొమాట్ పాస్పోర్ట్ ఇచ్చారు. ఆయన అధికారం కోల్పోయారు కాబట్టి ఇప్పుడు ఆ పాస్పోర్ట్ని రద్దు చేశారు. సో ఇప్పుడు జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పి హైదరాబాద్ సిబిఐ కోర్టు ఆదేశించింది. సో ఏం సార్ ఇది, అంటే డిప్లొమాట్ పాస్పోర్ట్కి జనరల్ పాస్పోర్ట్కి ఉన్న తేడా ఏంటి, అండ్ ప్రజాప్రతినిధులకి డిప్లొమాట్ పాస్పోర్ట్ ఎందుకు ఇస్తారు ఏంటి? పాస్పోర్ట్ నిబంధనలన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు, నాకు అంత లోతుగా తెలియదు కూడా. మొదటి విషయం అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఉంది డిప్లొమాట్ పాస్పోర్ట్, ఉంటే వాళ్ళు సులభంగా వెళ్ళి రావడానికి వీటన్నిటికీ సదుపాయాలు ఉంటుంది. అలాగే విమానాశ్రయంలో కూడా వాళ్ళకు ఒక గ్రీన్ లైన్ గ్రీన్ ఛానల్ అని దాని మీద వాళ్ళు వస్తారు. అది బేసిక్గా. ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోవడం ఒకటి అయితే, ఈయన మీద సిబిఐ కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఒకటి ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయడం నేను అనుకోవటం ఇప్పుడు మీడియాలో నడుస్తున్నంత తీవ్రమైన పెద్ద సమస్య ఇది అని నేను అనుకోవట్లేదు. చివరి నిమిషంలో అది గుర్తించడం వల్ల వచ్చిన అంశం తప్ప, ఇప్పుడు మామూలు పాస్పోర్ట్కి మామూలుగా పాస్పోర్ట్ మీరు 24 గంటల్లో పొందవచ్చని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నటువంటి కాలం ఇది. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అనండి, లేకపోతే మన మీలాంటి వాళ్లకు వాళ్ళు ఇంటర్వ్యూలలో కూడా ఆఫీసర్లు ఎంత సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒక 5 ఏళ్ల ముఖ్యమంత్రికి ఒక పాస్పోర్ట్ తెచ్చుకోవటం పెద్ద సమస్య అవుతుందని అనుకోవట్లేదు. ఆ పాస్పోర్ట్ రద్దు అయిందనేది ఇక్కడ వార్త. ఇంకా రెండవది, 3వ తారీఖు ప్రయాణం ఎలాగో ఆయన వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వెళ్తారా? ఇప్పుడు వీసా కూడా కావాల్సి రావచ్చు, ఎందుకంటే వెళ్ళాలన్నప్పుడు మళ్ళీ అవతల దేశం అనుమతించటం, ఈ సమస్య కూడా ఉత్పన్నమవుతుంది కదా. గతసారి వెళ్ళినప్పుడు వీసా 8 నాళ్ళకి ఇచ్చారు. ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో టెక్నికల్ డీటెయిల్స్ దాది కాకుండా ఎవ్రీథింగ్, ఈ రోజుల్లో మన మీడియాలో పొలిటికల్గా దాన్ని హడావుడి చేయడము, పొలిటికల్గా ఏదో జరిగిపోయింది అనుకోవటం ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో టెక్నికల్గా ఏం జరుగుతుంది అన్నది అది పూర్తిగా కేసు చూసేవాళ్ళు, ఆ పాస్పోర్టు దాని అప్డేటింగ్ అది చూసేవాళ్ళకే తెలిసే అవసరం. కానీ డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దు కావటం వల్ల పెద్దగా తలకిందులు అయిపోతుంది అనేది అయితే ఏముండదు, చాలామందికి ఏముండదు. అది మామూలుగా ప్రముఖులు చాలామంది వెళ్ళొస్తుంటారు. ఇక్కడ కేసులు ఉన్నాయి కాబట్టి మీరు అసలు ఒకటి మనం గుర్తించాల్సింది ఏమంటే, అసలు వెళ్ళడానికి అనుమతించాలా వద్దా అన్న దాని మీద చాలా చర్చ జరిగింది. అంటే ఆయన పాస్పోర్ట్ డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉంది అనుకుంటే కూడా ఆయన వెళ్ళాలా వద్దా అన్నది వద్దు అని సిబిఐ వాదించింది. సిబిఐ వాదించిన తర్వాత కూడా వెళ్ళమని చెప్పి హైకోర్టు వెళ్ళడానికి అనుమతించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో దానికంటే ఇది పెద్ద అవరోధం కాదు. నిజానికి సిబిఐ వద్దు అని చెప్పుంటే అప్పుడు చాలా సమస్యాత్మకమై ఉండేది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, వ్యక్తిగతంగా ఆయన లీగల్ టీం ఏం చేస్తుంది, అవన్నీ వాళ్ళకి సంబంధించిన అంశాలు తప్ప పెద్ద రాజకీయ ప్రాధాన్యత దీనికి ఏమీ ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. కోర్టు కూడా ఇంకా ఏం చెప్తుంది, అసలు ఏ పాస్పోర్ట్ సీజ్ చేశారనుకుంటే అప్పుడు వేరే విషయం. నేరస్తు కొన్ని ఏది నిందితులకు లేదా కేసుల్లో ఉన్న వాళ్ళకు పాస్పోర్ట్ సీజ్ చేశారనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు. ఈ పరిస్థితి అది కానట్టుగా ఉంది. సో వాడే ఇంకో 4 రోజులు ఆగి వెళ్ళవచ్చు, బహుశా పాస్పోర్ట్ వేగవంతం స్పీడప్ చేసుకోవచ్చు. దీనివల్ల పెద్ద నాటకీయమైన పరిణామాలు ఏమి రాకపోవచ్చు. ఏదైనా సిబిఐ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే తప్ప, సిబిఐ ఇప్పుడు హైకోర్టులో చెప్తే హైకోర్టు అనుమతి ఇచ్చింది అనుకోండి, పై కోర్టుకు వెళ్ళి ఇంకా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఈయనకు పాస్పోర్ట్ ఇవ్వకండి, ఈయన విదేశాలకు వెళ్తే మాకు ఇబ్బంది అని సిబిఐ వాదిస్తే అప్పుడు తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 2 రోజులు అటు ఇటుగా వెళ్తారు అంతే. కరెక్ట్ సార్. అందుకే జగన్మోహన్ రెడ్డి భద్రత మీద కూడా, అంటే ఆల్రెడీ మేము జడ్ ప్లస్ భద్రత జగన్మోహన్ రెడ్డి కొనసాగుతుంది, అయినా కూడా ఆయన అదనపు భద్రత అడుగుతూ ఉన్నారు, ఆయన ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉన్నారు అని చెప్పి హోంమంత్రి అనిత కూడా కామెంట్ చేసిన పరిస్థితి. ఎందుకు సార్ ఈ జగన్, అంటే ఆల్రెడీ జడ్ ప్లస్ భద్రత ఉన్న నేపథ్యంలో ఎందుకు ఈ వివాదం? ఇప్పుడు మొదటిదే, ఆయన పల్నాడు వెళ్ళినప్పుడు తనకు బాలేని వాహనం ఇచ్చారని ఫిర్యాదు చేశారు. రెండవది, అంతకుముందు చంద్రబాబు భద్రత గురించి చేశారు, లోకేష్ చేశారు, పవన్ కళ్యాణ్ చేశారు. దేశంలో రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా భద్రత గురించిన ఆందోళనలు వ్యక్తం కావటం ఇవన్నీ. ఉదాహరణకు నిన్న చంద్రబాబు నాయుడు జడ్ ప్లస్ ప్లస్ ఆయన చాలా టాప్ మోస్ట్ భద్రత కలిగి, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా, ఇంతకుముందు అంటే ప్రతిపక్ష నాయకుడే, ఆయన రైల్లో అక్కడ బుడమేరు చెక్కింగ్కు దానికి వెళ్తూ ఉంటే అక్కడ